సో దీని విలువ కనుక్కోవాలి మనం. ఐ పవర్ 18 మైనస్ ఆఫ్ 3 ఐ పవర్ 7 మైనస్ ఆఫ్ 3 ఐ పవర్ 7 ప్లస్ ఐ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఐ పవర్ 4 మైనస్ ఆఫ్ ఐ పవర్ 26 విలువ. ఐ స్క్వేర్ ఐ క్యూబ్లు కనుక్కున్నాం కదా, ఇప్పుడు ఐ పవర్ 26 విలువను మనం కనుక్కోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఒక్కొక్కదాన్ని సపరేట్గా కనుక్కొని వచ్చిన విలువలన్నీ అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో ఐ పవర్ 18, ఐ పవర్ 18 అంటే ఎట్లా రాసుకోవచ్చు? ఐ పవర్ 16 ఇంటూ ఐ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఐ పవర్ 16 అంటే ఐ స్క్వేర్ అంటే మనకు తెలుసు, ఐ పవర్ 16 అంటే ఐ పవర్ 4 హోల్ పవర్ 4 ఇంటూ ఐ స్క్వేర్. ఓకే, ఐ పవర్ 4 అంటే ఐ స్క్వేర్ అంటే మైనస్ 1, ఐ పవర్ 4 అంటే 1, 1 పవర్ 4 ఇంటూ మైనస్ 1 ఈజ్ మైనస్ 1. ఓకే, అట్లానే ఐ పవర్ 7 చూద్దాం. ఐ పవర్ 7 అంటే ఐ పవర్ 6 ప్లస్ 1 రాసుకుందాం, ఐ పవర్ 6 ఇంటూ ఐ. ఓకే, సో ఐ పవర్ 6ని ఎట్లా రాసుకుంటాం? 3 టూస్గా రాద్దాం. ఓకే, ఐ స్క్వేర్ హోల్ క్యూబ్ ఇంటూ ఐ, ఐ స్క్వేర్ అంటే మైనస్ 1, మైనస్ 1 హోల్ క్యూబ్ ఇంటూ ఐ అంటే మైనస్ ఐ అవుతుంది. ఓకే, అట్లానే నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు? ఐ స్క్వేర్ తెలుసు, ఐ పవర్ 4 తెలుసు, కాబట్టి ఐ పవర్ 26, ఐ పవర్ 26ని కనుక్కుందాం. ఓకే, ఐ పవర్ 26ని ఎట్లా రాసుకోవచ్చు? ఐ పవర్ 24 ఇంటూ ఐ స్క్వేర్. ఆల్రెడీ మనకి ఎందుకంటే 6 4 జా 24 అని రాసుకుందాం, ఐ పవర్ 6 వాల్యూ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి మైనస్ 1 అని దాన్ని ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఐ పవర్ 6 ఐ పవర్ 4 హోల్ పవర్ 6 ఓకే ఇంటూ ఐ స్క్వేర్. సో ఐ పవర్ 4 అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఎంత, ఐ పవర్ 4 వాల్యూ ఈజ్ 1, 1 పవర్ 6 ఈజ్ 1, ఐ స్క్వేర్ అంటే మైనస్ 1, కాబట్టి ఇది మైనస్ 1 అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని అన్నింటినీ కూడా ఇచ్చిన సమ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 2 3, ఏబిసి, ఏబిసి విలువల్ని 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ కామా బి కామా సి విలువలను, లేదా మీరు సమీకరణాలను పెట్టుకోవచ్చు, విలువలను 1లో కనుక ప్రతిక్షేపిస్తే, 1లో కనుక ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? ఐ పవర్ 18 మైనస్ 3 ఐ పవర్ 7 ప్లస్ ఐ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఐ పవర్ 4 మైనస్ ఆఫ్ ఐ పవర్ 26. ఇది కదా మన సమ్ము. ఐ పవర్ 18 అంటే ఎంత? మైనస్ 1. 3 ఐ పవర్ 7 అంటే మైనస్ 3 ఐ, ఐ స్క్వేర్ అంటే మైనస్ 1, అట్లానే 1 ప్లస్ ఐ పవర్ 4. ఓకే, ఐ పవర్ 4 అంటే ఎంత? ఆల్రెడీ మనం చేసాం కదా, ఐ పవర్ 4 వాల్యూ ఈజ్ 1. సో 1 ప్లస్ 1 ఇంటూ ఐ పవర్ మైనస్ 26 అంటే ఎంత? మైనస్ ఆఫ్ 1 అంటే ప్లస్ 1 అవుతుంది. సో విచ్ ఇస్ ఈక్వల్ మైనస్ 1 మైనస్ 3 ఐ మైనస్ ఆఫ్ 1 ఇంటూ 2. సో మైనస్ 1 మైనస్ 3 ఐ మైనస్ 2, కాబట్టి ఎంత అవుతుంది? మైనస్ 3 ఐ 1 మైనస్ 1 మైనస్ 3 ఐ అవుతుంది. సో ఇది మీకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి మైనస్ని కనుక కామన్ తీసుకుంటే మైనస్ ఆఫ్ 1 ప్లస్ 3 ఐ అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఓకే, మైనస్ ఆఫ్ 3 ఐ పవర్ 7 అంటున్నారు కదా, సో మైనస్ ఆఫ్ 3 ఇంటూ ఐ పవర్ 7 వచ్చేసి మనకి ఎంత వచ్చింది? మైనస్ ఐ కదా. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 ఐ వస్తుంది, ఇక్కడ ప్లస్ 3 ఐ. అట్లానే ఇక్కడ కూడా మనకి ఐ పవర్ ఆఫ్ మైనస్ 26 అని, మైనస్ ఐ పవర్ ఆఫ్ 26 కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ 2 అని వస్తుంది. ఓకే, సో ప్లస్ 2 కాబట్టి టోటల్లీ మనకి ఎంత వస్తుందంటే మైనస్ ఆఫ్ 1 ప్లస్ దిస్ 1, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3i ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3i. 1 ప్లస్ 3i ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇట్లా మనం సాల్వ్ చేయాలి. ఐ పవర్ 18 మైనస్ 3i పవర్ 7, ఎంత లెంది వాల్యూ అయినా కానీ మనం ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అనేటువంటి ఒక చిన్న దాన్ని ఆధారంగా చేసుకొని ఈ సమ్మర్థాన్ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే.